మంచిర్యాల నిర్మల్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లారెడ్డి ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన కొందరి నాయకుల అండ దండలతో నదీ పరివాహక ప్రాంతాలైన మంచిర్యాల, చెన్నూరు, సుద్దాల, జైనత్ ప్రాంతాల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆయన ఆరోపించారు. నదుల్లో ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడ్డుగంటుకుంటున్నాయని, ప్రజలకు సక్రమంగా నీరు అందడం లేదని అన్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం చెందారు. ఇసుక మాఫియా ఇంత ఎత్తున చెలరేగిపోవడానికి కారణం దీంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకుల నేతల హస్తాలు ఉన్నాయనే విషయం ప్రజలు కూడా చూస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు ఏమీ చేయలేకుండా పరిస్థితి